డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ లోని ప్రజాభవన్ బెదిరింపు కాల్ రావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. కాసేపట్లో ప్రజాభవన్ పేల్చేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఫోన్ చేసిన అగంతుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ బెదిరింపు కాల్ రావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. కాసేపట్లో ప్రజాభవన్ పేల్చేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఫోన్ చేసిన అగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జామిని, ఏదైతే ప్రజాభవన్ కు కొద్దిసేపట్లో పెంచి వేస్తామని బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్ కు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాల్ ఆధారంగా అప్రమత్తమైన డాగ్ స్క్వాడ్, తర్వాత ఇతర టీంలన్నీ కూడా అప్రమత్తమై లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకి పంపి పూర్తిగా అనువను తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే మహాత్మా జ్యోతి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరుతో నడుస్తున్న లోపల చాలా ఆఫీసులు నడుస్తున్నాయి. తర్వాత అక్కడ చాలా సెక్యూరిటీ టైట్ గా ఉన్నప్పటికీ కూడా ఒక అగంతకుడు ఫోన్ చేసి అక్కడ బాంబు పేలిపోతుంది అని చెప్పి చెప్పడంతో ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు, తర్వాత డాగ్ స్క్వాడ్ టీం మొత్తం కూడా అక్కడ లోపల వెళ్లి అనుభవం తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికైతే దాదాపుగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు అయితే దొరకలేదని చెప్పేసి మనకు సమాచారం ఉంది. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తే తర్వాత లోపల కార్యాలయంలో సిబ్బంది అందరినీ లోపల పంపించి యథావిధిగా డ్యూటీ చేసేందుకు కూడా అనుమతిస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడైతే లోపల సౌకర్యాలు కొనసాగుతున్నాయి. అక్కడ సెక్యూరిటీని కూడా కట్టుదిద్దం చేశారు. లోపల వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా నక్కి చేసిన తర్వాత పంపుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఎవరు ఎందుకు ఫోన్ చేశారు, ఏమైనా కోపం మీద ఫోన్ చేశారా లేకపోతే అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని కూడా ట్రేస్ చేసి పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.